ఇగ్నోరెన్స్ ఇస్ బ్లెస్ అంటారు కదా, అప్పుడు ఇంకా నాలెడ్జ్ ఎందుకు? యాక్చువల్గా బహుశా ఈ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇందాక నుంచి మనం చేస్తున్న డిస్కషన్లోంచి వచ్చిన పాయింట్ అయి ఉండాలి. అదేంటంటే అసలు ఎక్కడో క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అజ్ఞానం మహదానందకరం అన్నారు విజ్ఞానం కన్నా. ఒక డాక్టర్కి ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు సర్వ్ చేస్తున్న విధానం చూస్తే, లేదు గ్లౌజెస్ లేకుండా కనుక వాడు అక్కడ చేస్తుంటే తినాలి మించదు. ఎందుకంటే మైక్రోస్కోపిక్ లెవెల్లో ఈ క్రిములు అవన్నీ చూసి చూసి ఉంటాడు కాబట్టి. అలాగే బాగా చదువుకున్న వాడికి, తత్వవేత్తలు అంతా చదువుకున్న వాడికి, జీవితం అశాశ్వతం అనుకున్న వాడికి ఏది కూడా ఆనందాన్ని ఇవ్వదు. దాన్నే ఇంకోలా చెప్పాలి అంటే యాక్చువల్గా మనకి ఎక్కువ జ్ఞానం పెరిగిపోద్ది. దాన్నే మామూలుగా ఇంగ్లీష్ మనకి తెలుగులో ఛాందసుడు అనే పదం ఉంటుంది. యాక్చువల్గా ఛాందసుడు అంటే మూర్ఖుడు అని అర్థం, కానీ అసలు అర్థం అది కాదు. ఛాందసుడు అంటే ఛందస్సు తెలిసిన వాడిని అర్థం, అంటే వ్యాకరణం. ఆమె ఏదో మాట్లాడారు, ఈయన ఏదో మాట్లాడారు, ఈమె ఏదో మాట్లాడారు, మాట్లాడిన ప్రతి మాటలోనూ ఈమె ఏం మాట్లాడారు, ఏ అర్థం, ఏ వాక్యం మాట్లాడారు, విద్యార్థక వాక్యం మాట్లాడారా, లేదా సామాన్య వాక్యం మాట్లాడారా, లేదు ఇందులో గ్రామర్ మిస్టేక్ ఉంది కదా. ఇప్పుడు మీరు ఏదైనా ఇంగ్లీష్ బాగా ఇంగ్లీష్ గ్రామర్ తెలిసిన ఫ్యాకల్టీతో మాట్లాడుతున్నప్పుడు ఏదో మీరు ఎరకపోయి ఎస్టర్డే ఐ కేమ్ టు యువర్ హోమ్ మ్యామ్ అన్నారనుకోండి, నో ఇట్స్ నాట్ ఎస్టర్డే, ఓకే ఇట్స్ ఆవిడ చెప్పడం మొదలు పెడుతుంది, మనకు ఒళ్ళు పడుతుంది. నేనేమంటానంటే అజ్ఞానం నిజంగానే మహదానందకరం, అందుకనే తంటి పిల్లలు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇక్కడే ఆన్సర్ ఉంది. చంటి పిల్లవాడు ఏజ్ ఎంత? 6 నెలలు అనుకుందాం. ఇప్పుడు ఎక్కడికో ఏవో పెద్ద ఉదాహరణ వద్దబ్బా, ఇక్కడ ఉన్న మన ఉదాహరణ తీసుకుందాం. మీరు 6 నెలల వయసులో ఉన్నారా, 20 ఏళ్ల వయసులో ఉన్నారా? మరి 6 నెలల వయసులో ఉన్నవాడు, 6 నెలల వయసులో ఉన్నవాడు బొటన వేళ ముల్లోకములు చూసి లోన ఆనందపడి నోరు లేని యోగి వంటి వాడు అంటే ఓకే, కానీ 20 ఏళ్ళు వచ్చినది నీకు ఎలా అవుతుంది అప్లై అవుతున్నది? 20 ఏళ్ళకి నీకు ఎలా అప్లై అవుతున్నది? మరి 20 ఏళ్లలో నువ్వు 6 నెలల వయసు నుంచి 20 ఏళ్ల వయసుకు వచ్చేసరికి నువ్వు డ్రెస్ వేసుకోవడం మొదలుపెట్టావు, నువ్వు ఆలోచించడం మొదలుపెట్టావు, అడ్రెస్సింగ్ చేయడం మొదలుపెట్టావు, చదువుకోవడం మొదలుపెట్టావు. అందుకని ఆనందము అంటే అజ్ఞానము ఆనందాన్ని ఇస్తుంది అంటే అర్థం, దాని అర్థం ఇది మనకి నిదానమే ప్రధానము అని ఉంటుంది, ఆలస్యం అమృతం విషయం అని ఉంటుంది. నిదానమే ప్రధానము అంటే మెల్లగా వెళ్ళమని అర్థం, కానీ మెల్లగా వెళ్తే ఆలస్యం అవుతుంది. ఎప్పుడు ఏ చూసుకోవాలి చూసుకోవాలి, ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. కానీ 31వ తారీఖు ఎంత దూరం, 31వ తారీఖు ఎంత దూరం కాదు. అందులో అజ్ఞానం మహదానందకరం అనేది ఏ పదంలో వాడారంటే, నువ్వు జీవితాన్ని క్రిటికల్గా చూసే ప్రయత్నం తగ్గించుకో, జీవితాన్ని ప్రతిసారి టార్చ్లెట్ వేసి చూసే ప్రయత్నం తగ్గించుకో, జీవితాన్ని ప్రతిసారి పరీక్షాత్మకంగా చూసే తగ్గించుకో, విమర్శనాత్మకంగా చూసే తగ్గించుకో, మాట్లాడితే ఇదొద్దు, అది కావాలి, ఇది ఉండాలి, ఇది ఉండకూడదు అని రూల్స్ పెట్టుకోకు. అసలు రూల్స్ లేకపోయినా ప్రమాదమే, అన్ని రూల్స్ అయినా ప్రమాదమే, రెండింటి మధ్యస్థంగా ఉండడం ఎలాగో నేర్చుకో. అందుకని కాస్త కూస్తో అప్పుడప్పుడు అజ్ఞానంగా ఉండరా అని చెప్పారు. దాన్ని ఇంకోలా చెప్తారు యాక్చువల్గా, ప్రతి ఒక్కడు జీవితంలో రోజుకి 10 నిమిషాలు మూర్ఖంగా ఉంటాడు. మీరు కూడా కావడం గమనించారు, 10 మినిట్స్ అందరూ మూర్ఖంగా ఉంటాం ఏదో ఒక టైంలో. అంటే ఖచ్చితంగా 10 గంటల 10 నిమిషాల నుంచి 10 గంటల 20 నిమిషాలు ఉంటామని కాదు, బట్ ఏదో టైంలో మాత్రం మూర్ఖంగా ఉంటాం. ఈ మూర్ఖత్వాన్ని సామాన్యులేమో అలాగే ఉంచుకుంటారు టైంని, మూర్ఖులేమో టైంని పెంచుకుంటూ వెళ్తుంటారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, సామాన్యులేమో ఆ టైంని అలాగే ఉంచుకుంటారు, మూర్ఖులేమో ఆ టైంని పెంచుకుంటారు. మరి విద్యులు ఏం చేస్తారు, ఏం చేస్తారు అంటే తగ్గించుకుంటాను ఆన్సర్ వస్తుంది కాదు, పెంచుకోకుండా చూసుకుంటారు. ఎవరైనా అల్టిమేట్గా మాత్రం 10 మినిట్స్ మూర్ఖంగా ఉంటారు. అందులో మీరు కావాలని గమనించండి, ట్రంప్ అయినా, మోడీ అయినా, కేసీఆర్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, మీరు ఎవరైనా తీసుకురండి, జీవితంలో ఏదో ఒక తప్పు మాత్రం చేయకుండా ఉండరు. జీవితంలో ఏదో ఒకరోజు
టంగ్ స్లిప్ కాకుండా ఉండరు. జీవితంలో ఏదో ఒకరోజు ఎక్కడో ఒక చోట ఒక బ్లండర్ చేయకుండా ఉండరు. కానీ చేసిన బ్లండరే మళ్ళీ చేయకుండా ఉన్నవాడు గొప్పవాడు. నేను దీన్నే చాలా సందర్భాలు చెప్తుంటానండి. నా దృష్టిలో గ్రీజ్ చేతికి అడ్డుకుంటే దాన్ని ఇక్కడ 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 రాసుకుని కూడా దాన్ని పొగట్టుకోవచ్చు. కానీ ఇక్కడ అంటుకున్న గ్రీజ్ని తీసుకొచ్చి ఇక్కడ అంటుకున్నావు. ఈ గ్రీజ్ని ఇక్కడ కాకుండా ఇక్కడ రాసుకోవచ్చు, ఇక్కడ రాసుకోవచ్చు, ఎక్కడ రాసుకున్నా ఈ గ్రీజ్ ఇక్కడి నుంచి పోతుంది తప్పించి, కానీ మళ్ళీ నీకు ఎక్కడో అంటుకుంటుంది. చేసిన తప్పుని సరిదిద్దుకోవడంలో నువ్వు గ్రీజ్ని ఎక్కడ రాసుకుంటున్నావు అనేది పాయింట్. ఈ ప్యాంట్ లోపల రాసుకుంటే బయటకు కనిపించదు, కనీసం ఇప్పటికైతే గ్రీజ్ వదిలింది. ఇక్కడ రాసుకుంటేనేమో గ్రీజు మరీ బ్లండర్ అయింది, ఇక్కడ రాసుకుంటే కొంచెం బ్లండర్ అయింది. ఇవేమీ కాకుండా దీన్ని తొడవడానికి కిరసనాయిలు, దీన్ని తొడడానికి వెట్ క్లాత్, దీన్ని తొడడానికి డ్రై క్లాత్ ఏదో ఉంటుంది కదా, దాంతో తుడుచుకుంటే అప్పుడు నువ్వు నీట్గా ఉంటావు. గ్రీజుని రాసుకోవడమే ఆనందం అంటే చేసేదేం లేదు. అందుకని అజ్ఞానము అంటే గ్రీజు లాంటిది, విజ్ఞానము అంటే, విజ్ఞానము అంటే దేంతో దానికి అడిగితే పోతుందో తెలుసుకునేది. దాన్నే యాక్చువల్గా ఆది శంకరాచార్యులు అవిద్య అజ్ఞానం లాంటి పదాలు వాడతారు సరే. అంత మనం భజ గోవింద శ్లోకాలు వాటిలో గోవిందం మూఢమతే లాంటి వాటిలో మాట్లాడతారు. కానీ సింపుల్ చెప్పాలి అంటే లైఫ్లో దీన్నే ఇంకోలా కూడా చెప్పచ్చు. చంటి పిల్లాడికి ఈ చేతిలోనేమో బంగారు బిస్కెట్ పెట్టి, ఈ చేతిలోనేమో మామూలు బిస్కెట్లు పెడితే, చాక్లెట్లు పెడితే, క్యాడ్బరీ పెడితే, నాకు తెలిసి క్యాడ్బరీ తీసుకుంటాడు. ఆ వయసులోనేమో వీడు బంగారం బిస్కెట్లు తీసుకున్నాడంటే వాడికి చిన్న మీద చెట్లు పోయిందని అర్థం. తర్వాత వయసు వచ్చిన తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత 20 30 వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఇంకా చాక్లెట్టే తీసుకుంటున్నాడంటే బంగారం బిస్కెట్ వద్దు, అయితే మహాజ్ఞానిని అయి ఉండాలి, విరాగి అంటారు వాళ్ళని, లేదా మూర్ఖుడైనా ఉండాలి. అందుకని ఇక్కడ జీవితం ఎవరిది వాడదబ్బా, నీ జీవితం నీది, ఆమె జీవితం ఆమెది, ఆమె జీవితం ఆమెది, నా జీవితం నాది, ఆయన జీవితం ఆయనది. రోజు రోజుకి ఎవరైతే ఇక్కడ బ్యాటరీ ఛార్జ్ చేసుకునే సెల్ ఫోన్ మనం వాడుకుంటున్నామో, రోజు ఎలాగైతే మనల్ని మనం స్నానం చేసి కడుక్కుంటున్నామో బాడీని, రోజు ఎలాగైతే బ్రష్ చేసుకుంటున్నామో, అలా బ్రెయిన్ని మనసుని ఎవరైతే రోజు కడుక్కుంటారో వాడు గొప్పవాడు అబ్బా, ఇంతమంది చేయం లేదు. రోజు ఛార్జ్ పెట్టినోడు గొప్పవాడు. అందుకు నేనే ఉంటానంటే పజిల్స్ తీసుకుని, పజిల్స్ తీసుకుని రోజు ఒకటి చేయాలంటాను నేను, అది మెదడుకి మేత. 10 నిమిషాల పాటు ధ్యానంలో కూర్చుని నీ తప్పులు నీకు చెప్పుకోవాలి, పక్కడికి ఎలా చెప్పలేం కాబట్టి. అందుకని మన తప్పుల్ని మనం కడుక్కుంటూ వెళ్ళాలి. అందుకు నేనైతే ఉంటానంటే పజిల్స్ ఏమో మెదడుకి మేత, ధ్యానమేమో మనసుకి ఒక అద్భుతమైన ఊత, అట్లా ఉండాలి. అందుకని అజ్ఞానము గొప్పదే, అంతగానో గొప్పది మాత్రం విజ్ఞానం.